బిగ్ బాస్ తెలుగు 5లో సినీ టెలివిజన్ నటి ప్రియా అలియాస్ శైలజ ప్రియా ప్రయాణం ముగిసింది. టాప్ 5 కంటెస్టెంట్గా ఉంటుందని భావించిన వారికి షాక్ తగిలేలా ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చారు. చిరునవ్వులు చిందిస్తూ తనదైన గేమ్ ప్లాన్తో ఎదుట కంటెస్టెంట్లతో అలసడి రేపిన ఆమె అంత తొందరగా బయటకు వస్తారని ఎవరు ఊహించలేదు. అలాంటి కంటెస్టెంట్ బయటకు వచ్చిన తర్వాత తనకు జరిగిన అన్యాయంపై బిగ్ బాస్ తెలుగు నిర్వాహకులపై ప్రియా కేసు నమోదు చేసినట్టు ఓ వార్త జాతీయ ఆంగ్ల వెబ్సైట్లో వైరల్ అయింది. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లోకి 7వ నెంబర్ కంటెస్టెంట్ గా ప్రియా ప్రయాణం మొదలుపెట్టింది. పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. అంతేకాకుండా కొన్ని టాస్క్ లో తనదైన గేమ్ ప్లాన్ ను అమలు చేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. అయితే తన రియల్ గేమ్ ప్రారంభించగానే ఊహించని విధంగా 7వ వార ఎలిమినేషన్ లో 7వ సెలబ్రిటీగా ఇంటి బయటకు వచ్చేసింది. బిగ్ బాస్ తెలుగు షోలో యాంకర్ రవి లహరి మధ్య రిలేషన్ పై కామెంట్ చేసి ఇంటిలో రచ్చ రేపింది. నీవు నాతో ఉండడం లేదు, మగవాళ్లతోనే ఎక్కువగా సమయం గడుపుతున్నావు, అర్ధరాత్రి బాత్రూమ్ లో యాంకర్ రవి నీవు ముద్దులు పెట్టుకుంటున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. దాంతో యాంకర్ రవి లహరి ఘాటు గా స్పందించారు. అయితే నాకు చూపించిన వీడియోతో ఆ వివాదం అలా చల్లారిపోయింది. ఇక 7వ వారం కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా విజయ్ సన్నీతో గట్టిగానే గొడవ పడింది. కోడిగుడ్లను రక్షించుకోవడానికి విజయ్ సన్నీ చేసిన ప్రయత్నంలో నెట్టి వేయడంతో ప్రియ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నన్ను మరోసారి టచ్ చేసావంటే చెంప పగలగొడతాను అంటూ పలుమార్లు హెచ్చరించింది. అయితే అంతే మొత్తంలో విజయ్ సన్నీ స్పందించడంతో వారిద్దరి మధ్య భారీగా వాగ్వాదం చోటు చేసుకుంది. అంతేకాకుండా ఇంటి సభ్యులు ఆర్జే కాజల్ విశ్వ లోబో ఇతర కంటెస్టెంట్లతో గొడవ పడింది. లోబోతో ఓ నామినేషన్ సందర్భంగా గట్టిగానే వాదనకు దిగింది. లోబో గట్టిగా అరవడంతో నీవు అరిస్తే బెదిరేది లేదు అంటూ తనదైన శైలిలో సమాధానం చెప్పింది. ఇటీవల టాస్క్ లో కాజల్తో వాదనకు దిగి పిచ్చి పిచ్చిగా నవ్వుతూ ఎంటర్టైన్ చేసింది. ఇలాంటి వివాదాలు దాటేసి ఇంటి బయటకు వచ్చిన ప్రియా బిగ్ బాస్ ఇంటి బయట మరో వివాదానికి తెరలేపినట్టు వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ షోలో అసమంజసమైన కార్యకలాపాలు కొనసాగుతున్నాయి అని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. కొందరు కంటెస్టెంట్లు బయట వ్యక్తుల సపోర్ట్ తో షోలో ఎంజాయ్ చేస్తున్నారు. బయట కొందరు అందిస్తున్న సహకారంతో ఇంటిలో వారు ఎలిమినేట్ కాకుండా ఉంటున్నారు. నిజాయితీగా గేమ్ ఆడేవారు ఎలిమినేట్ అవుతున్నారు అని ప్రియా తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే ప్రియా ఫిర్యాదు చేసినట్టు వార్త వైరల్ అవుతున్నప్పటికీ అధికారికంగా ఎక్కడా వెల్లడే కాకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.